హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మీకు మా విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ చూపించబోతున్నాను. ఈ టెంపుల్ లబ్బిపేట అనే ఏరియాలో ఉందండి. ఇది కృష్ణా డిస్టిక్లో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. 50 ఇయర్స్ అయింది స్థాపించి. ఈ టెంపుల్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనేంత అద్భుతంగా ఉంటుంది టెంపుల్. టెంపుల్ లోపల దేవుడు కానీ ఆర్ ప్లేస్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు విజిట్ చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. నార్మల్గా అయితే ఇంత రష్ ఉండదు, బట్ కోవిడ్ కారణంగా స్క్రీనింగ్ టెస్ట్ వల్ల ఇలా లేట్ అవుతుంది. మామూలుగా అయితే లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసేసుకొని దర్శనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కోవిడ్ కారణంలో ఉన్నాం కాబట్టి టికెట్ లేదు. అండ్ ఇప్పుడు మనం కాలు కడుక్కోవడానికి వెళ్ళిపోతున్నామండి. మామూలుగా అయితే అటువైపు వేరే చోటు ఉంటుంది కాలు కడుక్కునేది. కోవిడ్ కారణంగా ఇటు పెట్టారు కాలు కడుక్కునేది. కాలు కడుక్కున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ అయితే నార్మల్గా ఎంట్రీ పాయింట్ ఈ ప్లేస్. ఇది ఎంట్రీ పాయింట్ చేసి అది ఎగ్జిట్ పాయింట్ చేశారు. ఇప్పుడు మనం దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. ముందు వెంకటేశ్వర స్వామి కన్నా మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాము. ఆ తర్వాత వినాయకుడిని, హనుమంతుడిని దర్శనం చేసుకుంటామండి. ఇటు నుంచి ఇటు డైరెక్ట్గా శివాలయంకి వెళ్తాం. ఈ ప్లేస్ అంతా హోమం చేస్తారండి నవగ్రహాలకి. నవగ్రహ శాంతులు హోమాలు, ఇంకా మిగతా కొన్ని హోమాలు చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. శ్రీవారి ఉత్సవాలప్పుడు డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఇటు శివాలయంకి వెళ్ళే దారిలో సత్యనారాయణ స్వామి ఉంటారు, నవగ్రహ దేవతలు ఉంటారు, శివాలయం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం గుళ్ళోకి వచ్చేసాము. నేను దేవుని చూపించాలని అనుకోవట్లేదు. దర్శనం చేసుకొని ఇంక మేము వెళ్ళిపోతున్నామండి. దర్శనం అయిపోయింది. ఇది గుడి అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.